దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ నారాయణ స్వామి వారి ఆలయానికి వినాయక చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, అరిటాకులు, మామిడి తోరణాలతో శోభాయానంగా అలంకరించారు. ప్రత్యేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విఘ్నేశ్వరునికి వినాయక చవితి నేపథ్యంలో నాగిరెడ్డి మండపంలో ప్రతిష్ఠించి విశేష పూజా కార్యక్రమాలు అర్చకులు చేశారు. దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు వినాయక చతుర్థి పర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు మొదలుకొని ద్వాదశి పర్యంతం అంటే మనకు 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు నవరాత్ర మహోత్సవాలు జరపడం జరుగుతుంది. దీనిలో భాగంగా చిత్ర నవరాత్ర మహోత్సవాలు పురస్కరించుకొని మనకి చివరి ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజుల పాటు స్వామివారి యొక్క గణేష హవనము మరియు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. ఏకాదశి రోజున మహాపూజ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి నవరాత్ర మహోత్సవాల భాగంగా ఎవరైతే ఆ సిద్ధిబుద్ధి వినాయక స్వామిని, గణేషుడిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ గణేషుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. సహజంగా అస్తారో స్థాపయ దేవి శమనాంతి విసర్జయతే అని చెప్పి మనకు శరణవరాత్ర మహోత్సవాలు ఎలా చేస్తావు, ఇక్కడ కూడా మనకి ఈరోజు ఆరంభించి ద్వాదశి పర్యంతం అంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా ఈసారి కలిసి వచ్చింది. కాబట్టి ఆ ద్వాదశి రోజున స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గణేష ప్రార్థన, గణేష పూజలు ఈ 9 రోజుల పాటు చేసుకోవడం అవుతుందో అందరికి కూడా శుభాన్ని చేకూరుతాయి. ఓం స్వస్తి.